Hello friends, meet chustunnaru Tech Guru YouTube channel. Manaku Baba Atomic Research Center nundi chala manchi notification aithe raavadam jarigindi. Kevalam 10th class arhatato ee notification aithe raavadam jarigindi. Deeniki sambandhinchina detailed information ela apply chesukovali full details aithe cheptanu. Video ni ikkada skip cheyagunna chivar daaka aithe chudandi. Alage video chuse prathi okati tappakunda video ni aithe like cheyandi. Inka evaraina mana channel ni subscribe chesukokapothe ventane subscribe chesi dan pakkana unche bell icon ni activate chesukondi. అలాగే మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడక్కడ జాయిన్ అవ్వచ్చు. మీకు కూడా అక్కడ అప్డేట్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే చూసుకుందాం. ఇది అఫీషియల్ వెబ్సైట్. మీకు నోటిఫికేషన్ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చిన తర్వాత మనకు చూసుకుంటే ఏదైతే ఫిల్లింగ్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ బార్క్ అని చెప్పి రావడం అయితే జరిగింది, మైసూర్ అని చెప్పి. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకొని క్లియర్ గా నోటిఫికేషన్ అయితే మనం చూసుకుందాం. ఇక్కడైతే మనకు అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ నిన్నటి నుండి స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 22వ తేదీ. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. స్టైఫెండరీ ట్రైనీ అని చెప్పి అలాగే ఇంకా ఇతర ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి అర్హతలు చూసుకుంటే డిగ్రీలో కెమిస్ట్రీ కానీ అలాగే ఎంపీసీ కానీ ఇంటర్లో ఎంపీసీ కానీ ఇలాంటివి అయితే అడుగుతున్నారు. మీకు ఈ ఏదైతే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ స్టైఫెండరీ ట్రైనీకి సంబంధించి 36 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో స్కేల్ పే అవన్నీ చూసి మీరు దీనికి సంబంధించి ఇంటర్ ఎంపీసీ ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసుకోండి, ఐటీఐ ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను కేవలం ఏదైతే 10th క్లాస్ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయో వర్క్ అసిస్టెంట్కి సంబంధించి అవి మాత్రమే చెప్తాను. సో దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ చూసుకుంటే DR02. టోటల్గా వ్యాకన్సీస్ 12 ఉన్నాయి. ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్లో 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓకేనా? సో దీనికి సంబంధించి మనకు శాలరీ బేసిక్ పే చూసుకుంటే 18,000 ఉంటుంది. దాంతోపాటు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనం చూసుకుంటే 25,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కేవలం 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 27 ఇయర్స్. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు వర్క్ లొకేషన్ చూసుకుంటే మైసూర్లో. తర్వాత మనం కావాలంటే మన ఓన్ స్టేట్కి చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ మీకు దేంట్లో ఉంటుంది కాబట్టి దేంట్లో ఉంటుంది అని చూసుకుంటే మీరు కన్నడా లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు, హిందీ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ టెస్ట్లో చూసుకోండి 50 ప్రశ్నలు అయితే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 1 అవర్ టైం అయితే ఇస్తారు. మ్యాథమెటిక్స్ 20, సైన్స్ 20, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి ఫస్ట్ ప్రిలిమినరీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీకు నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏజ్కి సంబంధించి మనకు రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు లాస్ట్ డేటు 22వ తేదీ. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్లకు ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా? ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. కానీ కేవలం ఓబీసీ అలాగే ఓసీ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్లకు 100 రూపాయల ఫీజు. ఓకేనా? ఇది స్టైఫెండరీ ట్రైనీకి 150. సో మనం చెప్పే వర్క్ అసిస్టెంట్కి 100 రూపాయలు ఫీజు అయితే పే చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి ఓపెన్ చేసి మీరు దీనికి సంబంధించి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ సైన్అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది వెబ్సైట్లో. ఏదైతే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వెబ్సైట్ ఉందో, సో ఇక్కడ టాప్లో మీకు సైన్అప్ అని కనిపిస్తుంది. సో ఈ సైన్అప్లో ఈమెయిల్ అడ్రస్, మీ ఫస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫస్ట్ రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ తర్వాత లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, అలాగే ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది, దాంతో లాగిన్ అయ్యారంటే మీకు దీనికి సంబంధించి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయో చూపిస్తుంది. సో అక్కడ మీకు ఈ నోటిఫికేషన్ బార్క్ మైసూరు, అలాగే దీనికి సంబంధించిన ఏదైతే మనకు కోడ్ ఆల్రెడీ చెప్పాను DR02 అని చెప్పి వర్క్ అసిస్టెంట్కి సంబంధించి, ఆ ఉద్యోగానికి మీరు లాగిన్ అయ్యారంటే ఇక్కడ అప్లై లింకులు కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. తప్పకుండా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంటర్ ఎవరైతే 10th క్లాస్ చదివి ఉంటారో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మాక్సిమం కర్ణాటకలోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. బెంగళూరు, మైసూరు ఆ విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది టోటల్ డీటెయిల్స్ అయితే
ఓకే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్